ఆంధ్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి మరీ పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. మాకు అండగా ఉండాలని పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లు సీఎం తెలిపారు. తమ ప్రభుత్వంలో పోచారంకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కాస్త కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఆగస్టు 15 రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 3 లేదా 4 విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సీఎం డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు వంగలపూడి అనితో వరుసగా ప్రమాణం చేశారు. మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ఆయనతో ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేట్ నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినప్పుడే సభలో జగన్ అడుగుపెట్టారు. శ్రీనగర్లోని డాల్ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సంస్థల్లో యోగాపై నేడు అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. గద్వాలోని బీసీ బాలికల వసతి గృహాన్ని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సందర్శించారు. హాస్టల్ పరిసరాలు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, గదులను పరిశీలించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థినులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. రాష్ట్రంలోని వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో తినే భోజనంలో జర్రీ ప్రత్యక్షమైంది. లీలామహల్ సెంటర్లో ఉన్న ఓ హోటల్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ప్లేట్లో జర్రీ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి కంగు తిని హోటల్ సిబ్బందిని నిలదీశాడు. డబ్బులు తీసుకుని ఇలాంటి భోజనం పెడతారా అంటూ గట్టిగా అడిగాడు. ఈ విషయంలో కస్టమర్పై హోటల్ సిబ్బంది ఎదురుదాడికి ప్రయత్నించారు. దీంతో కస్టమర్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్లో తనిఖీలు నిర్వహించారు. భోజనంలో నాణ్యత లోపించిందని, కిచెన్ పరిసరాలు శుభ్రంగా లేవని గుర్తించి హోటల్పై కేసు నమోదు చేశారు. ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ న్యూరల్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇయర్ ఫోన్స్ కారణంగా ఆమె చెవులకు వైరల్ అటాక్ అయినట్లు చెప్పారు. అభిమానుల ప్రార్థనలు కావాలని కోరుతూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది తన జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సౌండ్తో మ్యూజిక్ వినడం, ఇయర్ ఫోన్స్ ఉపయోగించడంలో జాగ్రత్తగా వహించండి అని తన అభిమానులకు సూచనలు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్లోని గిల్తాడి రోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని హాస్పిటల్కి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.